काबूल वरस पेलुलतो अट्टुडिकिंदी मूडु आत्माहुति दाडुल्लो एकंग 72 मंदी दुर्मरणं पालय्यारु चनिपोयिन वारिलो अमेरिका नौकादलानिकि चेंदिन 11 मंदी उन्नट्टुगा तेलुस्तोंदि 140 मंदिकि पैगा गायपड्डारु मृतुल संख्य मरिंत पेरुगोच्चन्न अनुमानालु व्यक्तमवुतुन्नायि काबूल्लो उग्रदाडुलु जरिगे प्रमादं उंदंटू अग्रराज्य निगा वर्गालु हेच्चरिंचिन कोन्नि गंटल्लोने ई पेलुलु जरिगायि తమ సైనికులను హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని వారిని వేటాడి వెంటాడి చంపుతామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. తాలిబాన్ల చెరలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ వరుస ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైంది. ఆఫ్ఘాన్ను వీడేందుకు రాజధాని నగరం కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గుమికూడిన విదేశీయులే లక్ష్యంగా మానవ బాంబులు తమని తాము పేల్చుకున్నారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దళం ఈ దాడులకు తెగబడింది. వరుసగా జరిగిన 3 మానవ బాంబు దాడుల్లో మహిళలు పిల్లలు సహా పెద్ద సంఖ్యలో అమెరికా భద్రతా దళాలకు చెందిన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షతగాత్రుల్లో అమెరికా భద్రతా దళాలకు చెందిన పలువురు సైనికులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కాబూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న అమెరికా సైనికులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. తాలిబాన్ల రాక్షస పాలనలోకి వెళ్తున్న ఆఫ్ఘనిస్తాన్కు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ కారు బాంబులతో విరుచుకుపడే ప్రమాదం ఉంది అంటూ అగ్రదేశాల నిఘా వర్గాలు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఐఎస్కేపీ అంటే ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావిన్స్ ప్రాంతీయ శాఖకు చెందిన ఉగ్రవాదులు విమానాశ్రయం, దాని పరిసరాల్లో గుమిగూడిన విదేశీయులే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడనున్నట్టు బ్రిటిష్ సాయుధ బలగాల మంత్రి జేమ్స్ హీపే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐరోపాలోని అమెరికా మిలిటరీ చీఫ్ టోడ్ వాల్డర్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పెయిన్ బుధ గురువారాల్లో వేర్వేరు ప్రకటనలు చేశారు. అటు ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ కూడా కాబూల్లో విదేశీయులే లక్ష్యంగా ఐఎస్ దాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది. విమానాశ్రయం బయట అబే గేట్, తూర్పు, ఉత్తర గేట్ల వద్ద ఉండేవారు జాగ్రత్త అని సూచించింది. నిఘా వర్గాల అంచనాలను నిజం చేస్తూ ఐఎస్ ఉగ్రవాదులు గురువారం సాయంత్రం 5:11 సమయంలో విమానాశ్రయంలోని అబే గేటు వద్ద ఒక మానవ బాంబుతో దాడి చేశారు. రక్తపు ముద్దలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. ఆ వెంటనే విమానాశ్రయం వెలుపల కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అక్కడే ఉన్న తాలిబాన్ గార్డులు తమవారు కూడా క్షతగాత్రులవ్వడంతో హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. అబే గేటు వద్ద పేలుడు జరిగిన అరగంటకు స్థానిక బురాన్ హోటల్ నుంచి విమానాశ్రయానికి దారితీసే ప్రదేశంలో మరో మానవ బాంబు దాడి జరిగింది. ఈ ప్రాంతంలో బ్రిటన్లో శరణార్థులకు అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. అబే గేటు వద్ద అమెరికా దళాలను, బురాన్ హోటల్ సమీపంలోని బ్రిటన్ దళాలను టార్గెట్గా చేసుకుని ఐఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు జరిగిన గంటల వ్యవధిలో ఐఎస్ ఉగ్రవాదులు రోడ్డుపై పెట్టిన ఐఈడీని తాలిబాన్ల వాహనం తాకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు తాలిబాన్లు చనిపోయారు. అబే గేట్ సమీపంలో ఎయిర్పోర్టు గోడ వద్ద గుమికూడిన ఆఫ్ఘన్లే టార్గెట్గా 3 మానవ బాంబు దాడి జరిగింది. కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఫిదాయి తను తాను పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాలిబాన్లు కూడా ఈ ఘటనలను ఖండించారు. పలువురు తాలిబాన్లు చనిపోగా క్షతగాత్రుల్లో 3 తాలిబాన్ గార్డులు ఉన్నట్లు తెలిపారు. ఒక్క బురాన్ హోటల్ వద్దే 52 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. అబే గేటు వద్ద ఎయిర్పోర్టు ప్రహరీకి సమీపంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. ఈ దాడులు తమ పనే అని
ఐఎస్ అధికారికంగా ప్రకటించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉగ్రదాడులను ఖండించారు. భారత విదేశాంగ శాఖ కూడా ఐఎస్ ఉగ్రమూకల ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించింది. తాజా దాడి నేపథ్యంలో అఫ్ఘాన్ గగనతలంలో 25,000 అడుగులకు తక్కువ ఎత్తులో విమానాలు నడపొద్దు అంటూ బ్రిటన్ తన వాయుసేనకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఐఎస్కేపీ విభాగం ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో పలు బాంబు దాడులకు పాల్పడింది. సున్నీయేతర ముస్లింలు, ముఖ్యంగా షియాలను టార్గెట్ చేసుకుని వారి ప్రార్థనా మందిరాలు, రద్దీ ప్రదేశాలు, చివరకు ఆసుపత్రుల్లోనూ దాడులు చేసింది. 2015లో అఫ్ఘాన్లో ఐఎస్కేపీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి తాజా ఘటనల వరకు మొత్తం 78 బాంబు దాడులకు పాల్పడ్డట్టు ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ఏఎంఏ రికార్డులు చెబుతున్నాయి. మరోవైపు ఆఫ్ఘాన్ జాతీయులైన 140 మంది సిక్కులను భారత్కు రాకుండా తాలిబాన్లు అడ్డుకున్నారు. వీరు ఢిల్లీలో జరగనున్న సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంతోత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది. వారంతా విమానాశ్రయానికి వెళ్తూ ఉండగా తాలిబాన్లు అడ్డుకున్నారు. ఇక తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంగీకరించేది లేదంటూ పంజ్షీర్ ప్రావిన్స్ లో యుద్ధానికి సయ్యన్న అహ్మద్ మసూద్ రాజీయత్నాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలకు మసూద్ సిద్ధంగా ఉన్నారు అని, తాలిబాన్ల ప్రభుత్వంలో పనిచేయాలని నిర్ణయించారు అని ఆయన అధికార ప్రతినిధి ఫహీమ్ దష్టి పేర్కొన్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన మన ప్రజలందరినీ భారత్కు తీసుకొస్తామని, అదే తక్షణ ప్రాధాన్యాంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడక్కడ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్ఘాన్ నుంచి ఇప్పటిదాకా 566 మందిని వెనక్కి తెచ్చామని తెలిపింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో 31 పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. దోహాలో జరిగిన శాంతి ఒప్పందం మేరకు అమెరికా మిత్రపక్ష దేశాలకు ఇచ్చిన హామీని తాలిబాన్లు ఉల్లంఘించారు అని అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం చెప్పింది. అఫ్ఘాన్ పరిస్థితులపై ప్రధాని మోదీ ఇప్పటికే జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు అని జయశంకర్ అఖిలపక్ష నేతలకు చెప్పారు.